తిరువురులో ఎగిరేది వైసీపీ జెండానే. ముచ్చటగా మూడోసారి మా కార్యకర్తలు అందరూ, అభిమానులు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరూ కలిసి ముచ్చటగా మూడోసారి గెలిపించుకోవాలని నిశ్చయించుకున్నాం. ఇక గెలుపు మాత్రం పక్కా, కానీ మెజారిటీ మాత్రం ఒక 30,000 పై చీలికే అని మేము అందరం అనుకుంటున్నాం. రాబోయే రోజుల్లో ఎంతమంది తోడళ్ళ గుంపుగా వచ్చినా సరే గెలిచేది మేమే. సింహం ఎప్పుడు సింగిల్గానే వస్తుంది. మా జగన్ అన్న, మా సోమదాస్ అన్న గెలవటం, అక్కడ సీఎం గారు, వాళ్ళు ఎంతమంది కలిసి వచ్చినా కానీ గెలిచేది మాత్రం మేమే. ఇక్కడ సోమదాస్ గారు, పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అది తిరువురు గడ్డ ఎప్పటికీ వైసీపీ అడ్డానే. జనసేన, టీడీపీ, బీజేపీ, సిపిఐ, సిపిఎం ఎన్ని కలిసి వచ్చినా సరే మేము ఎప్పుడు సింగిల్గానే వెళ్తాం. పోయిన రెండుసార్లు కూడా మేమే గెలిచాం, మూడోసారి ముచ్చటగా మళ్ళీ గెలవబోతున్నాం. తిరువురు గడ్డ ఎప్పటికీ వైసీపీ అడ్డ. నమస్కారం అండి, నా పేరు తంగిరాల వెంకటరెడ్డి. నేను ఇక్కడ 10వ వార్డుకి మున్సిపల్ కౌన్సిలర్గా ఉన్నాను వైసీపీ తరఫున. వైఎస్ఆర్సిపి ఎంత స్ట్రాంగ్గా ఇక్కడ ఉందంటే, ఒక మాటలో చెప్పాలి అంటే 2014లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు, బీజేపీ మొత్తం అందరూ కలిసి పోటీ చేసిన రోజున కూడా ఇక్కడ వైసీపీ గెలిచింది. ఆ రోజున స్వల్ప మెజార్టీతో స్వామిదాస్ గారు ఓడిపోయారు. తర్వాత 2019లో పవన్ కళ్యాణ్ డ్రామాలు ఆడుకుంటా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదని చెప్పి చంద్రబాబుని తిడుతూ దొంగ నాటకాలు ఆడతా పక్కకు పోయినప్పటికీ రాష్ట్రం మొత్తం ఫ్యాన్ గాలి ప్రభంజనంలో సైకిల్ కొట్టుకుపోయి 151 స్థానాల్లో జగన్మోహన్ రెడ్డి గారు విజయకేతనం ఎగరవేసి గెలవటం జరిగింది. అప్పుడు 13,000 చిల్లర, ఇక్కడ 10,000 చిల్లర గెలిచారు వైసీపీ. ఈ రోజున తెలుగుదేశంలో ఉన్న సాన్నిహిత్యం అవ్వండి, ఆయన వ్యక్తిగత పరిచయాలు ఏమనివ్వండి, పార్టీ కేడర్ ఏమనండి, ఏదైతేనేవ్వండి, స్ట్రాంగ్గా ఉన్నటువంటి వైసీపీని ఇక్కడ ఎదుర్కోవటం వైసీపీ, జనసేన, బీజేపీ కాదు కదా, ఇంకా ఇతర రాష్ట్రాల్లో ఉన్న పార్టీలన్నీ ఏకమై వచ్చినా కూడా తిరువూరులో జగనన్ను ఓడించడం అనేది వాళ్ళకి సాధ్యం కాని పని. బంపర్ మెజార్టీతో స్వామిదాస్ గారు గెలవటం ఖాయం. తిరువూరుకు ఒక ఆనవాయితీ ఉంది, ఏదైతే తిరువూరులో అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందుతారో అదే ఒక పార్టీ నుంచి గవర్నమెంట్ కూడా ఫామ్ చేయడం జరుగుతుంది. ప్రతిసారి కూడా అదే ఒక సంస్కృతి పునరావృతం అయ్యి ఇక్కడ ఎమ్మెల్యేగా స్వామిదాస్ గారు గెలిచి మరలా జగనన్న రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం. మేము కోరుకునేది ఏంటంటే తిరువూరు ప్రజలకు మేలు జరగాలంటే స్వామిదాస్ గారు ఎమ్మెల్యేగా గెలవటమే కాదు, జగనన్న క్యాబినెట్లో మంచి పోర్ట్ఫోలియోతో మంత్రిగా రావాలని కోరుకుంటా. ఈ ప్రాంతం అభివృద్ధికి ఎంతో చేయాల్సింది ఉంది కాబట్టి మంత్రి ఇస్తే ఆయనకున్న నాలెడ్జ్తో అపారమైనటువంటి 30-40 ఏళ్ళ అనుభవంతో ఈ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దడానికి ఉపయోగపడుతుంది కాబట్టి త్వరలోనే మంత్రిగా రావాలని కోరుకుంటున్నాం అండి. అది మా ఆకాంక్ష. జై జగన్. జై జగన్.